థాయిలాండ్ ట్రిప్ లో ఇది సెకండ్ వీడియో. ఈ వీడియోలో పటాయాలోని నైట్ లైఫ్ గురించి తెలుసుకుందాము. ఇక్కడ వచ్చే అడల్ట్స్ అందరూ ఎక్సైటింగ్ గా విజిట్ చేయాలి అనుకునే ప్లేస్ కి మమ్మల్ని తీసుకెళ్లారు. ఇక్కడ కనిపిస్తున్న బిల్డింగ్ లో మసాజ్ తో పాటు అడల్ట్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి. ఇలాంటి బిల్డింగ్స్ పటాయాలో చాలా ఉంటాయి. ఇక్కడ అడల్ట్ యాక్టివిటీస్ అన్ని లీగల్, సో ఇలా పబ్లిక్ గానే యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. వీటి గురించి థాయిలాండ్ టూర్ వీడియోస్ లో ఎవరైనా చెప్పారో లేదో నాకు తెలియదు. నేను మాత్రం ఇక్కడ ప్రాసెస్ గురించి మీకు బ్రీఫ్ గా చెప్తాను. మనం కుమారి 21 మూవీలోని సాంగ్ లో వినుంటాము నో మనీ నో హనీ అని. సో ఆ హనీ అనేవాడు ఈ బిల్డింగ్ ని చూసి రాసిందే. ఇది హనీ 2 అనమాట. అలాగే హనీ 1 హనీ 3 అని కూడా ఉంటాయి. ఇక్కడికి మమ్మల్ని మా టూర్ ఏజెంట్ తీసుకొచ్చింది. మన ఏజెంట్స్ ని బట్టి వాళ్ళు తీసుకెళ్లే బిల్డింగ్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఈ బిల్డింగ్ లో అయితే లోపల వీడియోస్ అలో లేదు. నేను వేరే చోట గ్యాదర్ చేసి మీకు చూపిస్తున్నాను. ఈ బిల్డింగ్ లోకి మనం ఎంటర్ అవ్వగానే ఇక్కడ ఇలా 3 డిఫరెంట్ కలర్ డ్రెస్సెస్ లో అమ్మాయిలు కూర్చొని ఉంటారు. అలాగే వారికి ఒక నెంబర్ కూడా అలాట్ చేసుంటారు. మనం ఆ నెంబర్ ని సెలెక్ట్ చేసుకుంటే సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు. ఒక్కొక్క కలర్ డ్రెస్ అమ్మాయికి ఒక రేట్ ఉంటుంది. 3 కేటగిరీస్ కి 3 ప్రైజెస్ ఉంటాయి. 2600 ఒకటి, 3400 ఒకటి, 4200 థాయ్ బాట్స్ చార్జ్ చేస్తారు. ఈ అమౌంట్ మనమే పే చేసుకోవాలి, టూర్ ప్యాకేజ్ లో ఇంక్లూడ్ ఉండదు. లోపలికి వెళ్ళిన వారందరూ సర్వీస్ బుక్ చేసుకోవాలని రూల్ ఏం లేదు. చూసి కూడా బయటకు వచ్చేయచ్చు. మా బ్యాచ్ లో కూడా జస్ట్ 3 మెంబర్స్ మాత్రమే లోపలికి వెళ్లారు. వెళ్ళిన వాళ్ళు చెప్పిన డీటెయిల్స్ మీతో షేర్ చేస్తున్నాను. మనం అమ్మాయిని సెలెక్ట్ చేసుకుని అమౌంట్ పే చేశాక అదే బిల్డింగ్ లో ఉన్న రూమ్స్ లో 2 అవర్స్ మనకు టైం ఇస్తారు. రూమ్ లో బాత్ టబ్ ఉంటుందంట. ఫస్ట్ 1 అవర్ టబ్ లో కూర్చోబెట్టి మసాజ్ లాగా చేస్తారు. తర్వాత 1 అవర్ మీతో టైం స్పెండ్ చేస్తారు. సో అక్కడికి మనం ఒక అమ్మాయినైనా తీసుకెళ్లొచ్చు, ఇద్దరినైనా సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట, మన ఇష్టము. ఇలా మొత్తం పటాయాలో చాలా బిల్డింగ్స్ ఉంటాయి. ఒక్కొక్క బిల్డింగ్ లో ఒక్కొక్క రకంగా చార్జెస్ ఉంటాయి. మా లోకల్ గైడ్ మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది. మీరు ఇండివిజువల్ గా వెళ్ళినప్పుడు మీకు నచ్చిన ప్లేస్ కి వెళ్ళొచ్చు. తర్వాత డిన్నర్ కి మార్నింగ్ వచ్చిన రెస్టారెంట్ కి తీసుకొచ్చారు. థాయిలాండ్ ట్రిప్స్ కి జెంట్స్ తో పాటు చాలా మంది ఫ్యామిలీస్ కూడా గ్రూప్ టూర్ లాగా వస్తుంటారు. చూస్తున్నారు కదా, ఇక్కడ చాలా మంది ఇండియన్స్ ఉంటారు. డిన్నర్ తర్వాత అల్గాజర్ షో అని ఒక షోకి తీసుకెళ్లారు. ఇది ప్యాకేజ్ లో ఇంక్లూడెడ్. థాయిలాండ్ ట్రిప్ లో మనం బుక్ చేసుకున్న టూర్ ప్యాకేజ్ ను బట్టి ఇలాంటి షోస్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తారు. ఇలాంటి షోస్ పటాయాలో చాలా ఉంటాయి. ఒక్కొక్క షోలో ఒక్కొక్క లాంటి యాక్టివిటీస్ ఉంటాయి. మమ్మల్ని అయితే ఈ షోకి తీసుకెళ్తున్నారు. ఈ షో టైమింగ్స్ ని ఇక్కడ చూడొచ్చు. ఈ షోకి ఎంట్రీ టికెట్ నార్మల్ అయితే 2000 రూపీస్, VIP అయితే 4000 రూపీస్ వరకు చార్జ్ చేస్తారు. మాకైతే నార్మల్ టికెట్స్ ఇచ్చారు. నార్మల్ టికెట్ తీసుకున్న వారు ఇలా పైనుండి చూడాల్సి ఉంటుంది. VIP టికెట్ తీసుకున్న వాళ్ళు అలా దగ్గర నుండి చూడొచ్చు. ఫస్ట్ 10 మినిట్స్ వరకు వీడియో తీయడానికి ఎలాంటి అబ్జెక్షన్ చెప్పలేదు. 10 మినిట్స్ తర్వాత వీడియో తీయకండి అనేసి చెప్పారు. అలాగే ఫస్ట్ 10 మినిట్స్ షో కూడా అంత ఇంట్రెస్టింగ్ గా అనిపించదు. 10 మినిట్స్ తర్వాత ఒకదాన్ని మించి మరొక యాక్ట్ ఉంటుంది. చాలా బాగా పర్ఫామ్ చేశారు. పర్ఫార్మెన్స్ తో పాటు వాళ్ళ కాస్ట్యూమ్స్ అయితే ఏంటి, లైటింగ్ అయితే ఏంటి, అలాగే బ్యాక్గ్రౌండ్ సెట్టింగ్స్ అయితే ఏంటి, చాలా అద్భుతంగా ఉంటాయి. నేనైతే కొన్ని వీడియోస్ తీశాను. ఈ షోలో డిఫరెంట్ సాంగ్స్ కి డిఫరెంట్ పీపుల్ వచ్చి పర్ఫామ్ చేస్తూ ఉంటారు. ఈ షో మొత్తం 1 అవర్ వరకు ఉంటుంది. చాలా సాంగ్స్ కి పర్ఫామ్ చేశారు. మాక్సిమం థాయ్ సాంగ్స్ ఉంటాయి. అలాగే కొన్ని ఇంగ్లీష్ సాంగ్స్, ఒక హిందీ సాంగ్ కి కూడా పర్ఫామ్ చేశారు. మనకి ఈ షో ప్యాకేజ్ లో లేకపోతే టికెట్ తీసుకుని వెళ్ళొచ్చా లేదా అన్నది మీ చాయిస్. కొందరికి ఈ షో నచ్చుతుంది, కొందరికి అయితే నచ్చలేదు. షో కంప్లీట్ అయ్యాక ఈ షోలో పర్ఫామ్ చేసిన కొంతమంది ఇలా లైన్ లో నిల్చొని ఉంటారు. వారితో మనం ఫోటో దిగాలి అనుకుంటే 100 బాత్ పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వీళ్ళంతా అమ్మాయిలు కాదు, వీళ్ళంతా లేడీ బాయ్స్. థాయిలాండ్ లో జెంట్స్ సర్జరీ చేయించుకుని లేడీస్ లాగా కన్వర్ట్ అవుతుంటారు. ఇక్కడ ఇలా కన్వర్ట్ అయిన వాళ్ళు కొన్ని వేల మంది ఉంటారు. వీళ్ళు ఇలాంటి పర్ఫార్మెన్స్ తో పాటు మసాజ్ పార్లర్స్ కూడా నడుపుతుంటారు. ఈ షో జరిగిన ప్లేస్ కి ఎదురుగా రన్వే 88 అనే ఒక ప్లేస్ ఉంది. అక్కడ చాలా ఫుడ్ స్టాల్స్ ఉంటాయి. ఒకసారి ఇక్కడి లోకల్ ఫుడ్ ని చూద్దాము. థాయిలాండ్ లో ఆల్మోస్ట్ ఆల్ ప్రతి ఒక్కరు ఏదో ఒక జాబ్ చేస్తుంటారు. సో ఇంట్లో వంట చేసుకునే టైం లేక ఇలాంటి ప్లేసెస్ లో డిన్నర్ చేసి వెళ్తుంటారు. ఇక్కడ చాలా వరకు లోకల్ పీపులే ఉంటారు. అందుకే ఇక్కడ స్టాల్స్ లో అన్ని వాళ్లకు సంబంధించిన ఐటమ్స్ దొరుకుతుంటాయి. ఇక్కడ ఫుడ్ తో పాటు ఆల్కహాల్ కూడా సప్లై చేస్తారు. ఓపెన్ గానే అన్ని అలౌ చేస్తారు. ఎలాంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు. థాయిలాండ్లో ప్రతి ఫుడ్ కోర్ట్లో కనిపించే ఐటము ఈ క్రోకడైల్. వీటిని వాళ్ళు పెంచి ఇలా గ్రిల్ చేసి అమ్ముతూ ఉంటారు. మనకైతే చూడ్డానికే చాలా భయమేస్తుంది.
మేమైతే ఇక్కడ ఎలాంటి ఫుడ్ ట్రై చేయలేదు. మరో విషయం ఏంటంటే ఇక్కడ అన్ని సీజన్స్లో చాలా రకాల ఫ్రూట్స్ దొరుకుతుంటాయి, అన్ని ఫ్రూట్స్ చాలా టేస్టీగా ఉంటాయి. మీరు వెళ్ళినప్పుడు మాత్రం తప్పకుండా ఫ్రూట్స్ అన్ని ట్రై చేయండి. అలాగే ఈ ప్లేస్ మధ్యలో ఒక పెద్ద ఫ్లైట్ని ఉంచారు, దాని లోపలికైతే అలో లేదు. ఈ ఫుడ్ కోర్ట్ పక్కనే సోయిసిక్స్ అనే రోడ్డు ఉంటుంది, మాకు టైం లేక లోపలికి వెళ్ళలేదు. ఇది కూడా వాకింగ్ స్ట్రీట్ లాంటిదే, కానీ దానంత ఫేమస్ కాదు. ఇక్కడితో థాయిలాండ్ ట్రిప్లో డే 1 కంప్లీట్ అవుతుంది. డే 1లో మేము విజిట్ చేసిన ప్లేసెస్ అన్నింటి గురించి మీకు చూపించాను. వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో కోరల్ ఐలాండ్ ట్రిప్ ఉంటుంది, పటాయాలో ఫేమస్ ట్రిప్, దానికి సంబంధించిన విజువల్స్తో పాటు అన్ని డీటెయిల్స్ మీకు చెప్తాను, మిస్ అవ్వకుండా చూడండి. థాయిలాండ్ ట్రిప్ గురించి ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.